నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. రాబో రోజుల్లో ఒక ఐదు రాశుల వారికి అపర కుబేర యోగం రాబోతుంది. మీ యొక్క సంపాదన చూసి కుబేరుడే ఆశ్చర్యపోయేలా ఉంటుంది. అంటే కుబేరుని కూడా మించిపోవచ్చు అని అర్థం. ఓవరాల్గా మాట్లాడితే మీరు ఎంచుకునే వృత్తి కానీ వ్యాపారంలో కానీ అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే దీనికి మన గోచారం ఎంత బాగా సహకరిస్తుందో మీ జన్మ జాతకంలో రాహువు కూడా అంతే విధంగా మీ యొక్క లైఫ్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగకరంగా ఉండేటువంటి గ్రహంలో మొట్టమొదటిది రాహు కూడా. ఆ రాహు ఏ ప్లేస్లో ఉంటే మీకు ఒక మంచి యోగం ఉంటుందో కూడా మీరు తెలుసుకోవాలి. అలాంటి ప్లేస్లో కనుక మీ బొచ్చాట్లో ఉంటే మీకు తప్పకుండా కుబేర యోగాన్ని పొందే అర్హత గోచార ప్రకారం మీకు లభించబోతుందని నేను చెప్పే పాయింట్కి ఒక సారాంశం. ఇక్కడ మీరు అనుకోవచ్చు, సార్ మీరేదో రాహు అంటున్నారు, జాతకంలో ఉండాలంటున్నారు, అవన్నీ మాకేం తెలుసు అని. సింపుల్ అండి, ఒక 50 రూపాయలు 20 రూపాయలు ఇస్తే నేను ఇంటర్నెట్లో మీ జాతకం తీసిస్తారు. జస్ట్ మీ లగ్నం ఒక చార్ట్ ఉంటుంది, స్టార్టింగే కలిపురుషు చార్టు అంటారు దాన్ని. సో ఆ చార్ట్లో రా అని రాసుంటారు. ఆ రా లా నుంచి ఏ ప్లేస్లో ఉందో చూసుకోండి. బేసిక్గా లా నుంచి రా అనేది, ఇన్ కేసు మీ లగ్నం నుంచి రా అనేది కనుక ఒక కన్యలో ఉండి ఒక రాహు కనుక మూడ్లో ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని టచ్ చేసిన అదులు ఉన్నాడు, అంత వండర్ఫుల్గా ఉంటుంది దశ, రాహుదశ జరుగుతూ ఉంటే. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా కుబేరులు అవ్వడానికి అర్హత. అంటే కుబేరులు అంటే చూడండి, మీరు కుబేరులు అంటే ఏదో వేల కోట్లు వచ్చేస్తాయని కాదండి, మీరు చేస్తున్న వృత్తిలో నష్టపోకుండా ఒక మంచి ఆదాయం మార్గంతో కొన్ని లక్షల జీవితాన్ని పొందే, లక్షలు సంపాదిస్తూ ఒక మంచి స్థాయికి వెళ్ళడాన్నే కుబేర యోగం అంటాం. అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు. ఇక్కడ ఏంటంటే మనకు డబ్బులు ఊరికే రావు కదా, కష్టపడితేనే వస్తాయి కదా, ఎక్కడ సూట్ కేసులు దొరికిపోతాయా, డబ్బులు దొరకవు కదా. మీరు చేసే ప్రయత్నం, ఇప్పుడు ఒక కిల్లి కొట్టి వాడికి నేను చెప్పినట్టు కన్యారాహు ఉందనుకోండి, వాడికి రోజుకి ఒక 500 జరిగే వ్యాపారం దాదాపు ఒక 4000 జరగచ్చు, 5000 రూపాయలు జరగచ్చు. అది ఓడి స్థాయికి అది కుబేరుడితో సమానమే. వాడు లక్షలు సంపాదించే వ్యక్తి కోట్లు రావచ్చు, కోట్లు సంపాదించే వ్యక్తి 100 కోట్లు రావచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ దేర్ స్టేటస్ అండ్ దేర్ బిజినెస్ అండ్ దేర్ స్టామినా. కాబట్టి అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉంటున్నాయి. కాకపోతే ఆ అవకాశం మీకు మీరు పొందాలి అంటే రాహువు కన్యారాహు థర్డ్ ప్లేస్లో ఉండగలగాలి అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ అంటే కనుక అదే రాహు కనుక ఆరులో ఉండి శుభగ్రహాల కనుక శుభగ్రహాల వీక్షణ కనుక రాహువును కనుక చూసినట్లయితే తప్పకుండా ఒక మంచి మంచి పెట్టుబడులతో డబ్బులు ఎవరికైనా ఇచ్చేసి ఉంటే తిరిగి రావడం కానీ, లేదా కొత్త వ్యాపారాల మీద స్టార్ట్ చేయడం వల్ల కానీ, లేదా ఒక భాగస్వామి ద్వారా మీరు ఏదైనా పనిచేస్తూ ఉంటే అందులో మీరు ఒక లాభం పొందేటువంటి అవకాశం కానీ, ఒక సక్సెస్ రూట్ కానీ, ఇవన్నీ మీరు ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారు. 100% మీకు అవకాశం ఉంది, మంచి స్థాయి కూడా మీకు వస్తుంది. ప్లస్ అదే రాహు గనక మీ యొక్క జన్మ జాతకంలో 12లో ఉన్నాడు అనుకోండి, 12లో ఉంటే ఒకదని చెప్పాలంటే వేస్తానం అంటాం, నష్టాన్ని కష్టాన్ని ఇస్తాడు. కానీ అదే వేస్తానం వాళ్ళు శుభగ్రహాలుగా యొక్క వీక్షణ కనుక ఉంటే ఇతర దేశాలకు వెళ్తారు, కోట్లు సంపాదిస్తారు, ఒక స్థాయిని ఏర్పరచుకుంటారు, కానీ కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం వస్తుంది. కానీ తను ఉన్నటువంటి స్థాయి మాత్రం బ్రహ్మాండంగా నిలబడుతుంది, ఒక మంచి స్థాయిలో ఉంటారు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గరికి రామారావు అనే వ్యక్తి మనం వచ్చి కలిశారు. ఆయనకి వాళ్ళ అబ్బాయి పేరు జగదీష్. వాళ్ళ అబ్బాయికి జన్మ జాతకంలో సేమ్ ఇలాగే రాహు ఉన్నాడు, 12లో దశ రాహుదశ జరుగుతుంది. కానీ ఆ అబ్బాయిని బీటెక్ చదివించాడు, బీటెక్ చదివించాడు, అమెరికాకి పంపించాడు అనమాట, యుఎస్కి. సో యుఎస్కి పంపించినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తనున్నటువంటి లైఫ్ స్టైలు దానికి
బాగా అడిక్ట్ అయ్యి టోటల్గా ఫ్యామిలీని వదిలేశాడు అతను. ఒకే కొడుకు, తల్లిదండ్రులు అసలు చూడట్లేదు, పలకరించట్లేదు, ఎలా ఉన్నారో అడగట్లేదు. సెటిల్ అయినంత వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఒక అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసి అక్కడికి పంపించారో ఇంకా అవుట్ అండి, అక్కడికి మొత్తం తెగిపోయింది వ్యవహారమే. అసలు ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంత కాదు. ఎప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు, ఊరికే తల్లిదండ్రులు వదిలేరు, ఊరికే తల్లిదండ్రులు పిల్లల్ని ఇబ్బంది పెట్టరు, ఊరికే అత్తామామల గొడవలు రావు, అత్తాకొడల గొడవలు రావు, ఊరికే ఒక వ్యక్తి నష్టపోడు వ్యాపారాన్ని, ఊరికే ఒక వ్యక్తి జాబ్ రాకుండా ఉండదు. ఖచ్చితంగా మీ జన్మ జాతకంలో సమ్ ఎఫెక్ట్ మీకు ఉంటుంది, మీరు అనుభవిస్తూ ఉంటారు. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుని దానికి సంబంధించిన పరిహార మార్గాన్ని ఎంచుకున్నప్పుడే మీకు జరిగేటువంటి నష్టం కాస్త పాజిటివ్గా మారడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క శాస్త్రం వల్ల. అంతే తప్ప నా జన్మ ఇంతే, నా రాత ఇంతే అంటే చెప్పేది ఏం లేదు. ఏ వ్యక్తికైనా ఒక ప్రాబ్లం వెంటాడుతుంది అంటే ఎందుకు, మనం ఏం తప్పు చేశాం, మనం ఎలా ఉంటున్నాం, అసలు మన పేరు ఏంటి, మన పేర్లో ఉన్న సంఖ్యాబలం ఏమన్నా లోపం ఉందా, మన పేరున్న విలువ ఏ విధంగా ఉండాలి. చూడు రామారావు, ఎన్టీ రామారావుకే తప్పలేదండి కష్టాలు చివరి రోజుల్లో, మరి మనమెంత అంటే ఆయన గొప్పవాడే కాదనట్లేదు. మీరు అంటే కొంతమంది అంటారు అంటే అందరూ మనుషులే కదా అని చెప్పి, కరెక్ట్. ఆయన రాజయోగం అనిపించినటువంటి వ్యక్తి, అంటే జన్మ జాతకంలో దాదాపుగా 3 దశాబ్దాల పాటు యోగా అనిపించినటువంటి వ్యక్తి, ఆ జాతకం ఉంది ఆయనకి. ఆయన కూడా చివరి రోజుల్లో సమస్యలు ఫేస్ చేశాడు. కారణం ఏంటంటే పేరు బలాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. పేరులో ఉన్న సంఖ్యాబలం ఎప్పుడు ఏ విధంగా రియాక్షన్ చూపిస్తుందని తెలుసుకోవాలి. రావు అంటే ఒక లైఫ్లో ఒక 47 ఇయర్స్ తర్వాత కానీ 54 ఇయర్స్ తర్వాత కానీ ఒక డ్రాగ్ లైఫ్ ఇస్తుంది, ఒక డ్రై లైఫ్ ఇచ్చేస్తుంది. టోటల్గా ఎంత ఎత్తుకున్న వాడికి కూడా కావచ్చు కింద పడిపోక తప్పదు అని చెప్తుంది. అవమానాలు అవ్వడం సాధ్యం, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్తుంది రావు అంటే. అలాంటి పేరుని కొంచెం మార్పు చేసి ఇచ్చాను. ప్లస్ ఆయనకి ఇచ్చిన తర్వాత అతను ఒక దాదాపు ఒక 40 నుంచి 90 రోజుల తర్వాత ఒక చిన్న కార్యక్రమంలో వేరే వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్లో అతను యుఎస్ నుంచి రావడం, మళ్ళీ ఆటోమేటిక్గా అతనికి ఏమనిపించిందో తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక మార్పు రావడం అనేది పెద్ద పాయింట్ కాదు, మార్పు వస్తుంది. ఎప్పుడు వచ్చింది ఆయనకి, ఈయన పేరు సరి చేసుకుని రాసిన తర్వాత ఒక ఆధారం అయితే, అదేవిధంగా అతనికి దశలో అంతర్దశలో గ్రహస్థితి మారడం ద్వారా కావచ్చు. మళ్ళీ తండ్రికి దగ్గర అయ్యాడు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిపోవడం కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది. సింపుల్ అండి, ఇది పెద్ద సమస్య అని మీరు అనుకోవచ్చు. లైఫే సమస్య, ఉన్నది ఒక కొడుకు, జీవితం అసలు ఏమవుతుందో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. మరి అలాంటి వాళ్ళకి ఎలా ఎంత పెద్ద సమస్య ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఒక సమస్య వెనుక ఖచ్చితంగా జన్మ జాతకం ఉంటుంది. సో ఇలా రాహు అనేవాడు కనుక ఒక మంచి మంచి స్థానాల్లో కనుక ఉంటే ఈ యొక్క గోచార ప్రకారం తప్పకుండా అపర కుబేర యోగాన్ని పొందే అవకాశం ముఖ్యంగా ఒక 5 రాశులకు ఉండబోతుంది. ఎలా అంటే కనుక ముఖ్యంగా ఎవరెవరికంటే మేషరాశికి, వృషభ రాశికి, కర్కాటక రాశికి, సింహరాశికి, కన్యారాశికి ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్. బట్ రాహు ప్లేస్మెంట్ చూసుకోండి, మీ పేరులో సంఖ్యాబలం చెక్ చేసుకోండి, మీరున్నటువంటి వాస్తు కూడా తెలుసుకోండి. ఎవరి పేరైనా కూడా కావచ్చండి, పుట్టిన తేదీకి కానీ లేదా డేటు నెల సంవత్సరం వచ్చే నెంబర్కి కనుక మ్యాచబిలిటీ లేకపోతే ప్రయోజనం శూన్యం. మీరు ఏ టెంపుల్కి వెళ్ళండి, ఏ గుడికి వెళ్ళండి, ఏ గోపురానికి వెళ్ళండి, దాని ప్రయోజనం చాలా టైం పడుతుంది మీ లైఫ్ని ఇంపాక్ట్ చూపించడానికి. కాబట్టి అలాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీరు కూడా ఒక కుబేరుడి ఆశ్చర్యపోయేటువంటి జీవితాన్ని మీరు పొందొచ్చని మీకు తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ ఇంతసేపు వీక్షించినందుకు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కానీ చూసి వదిలేకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.